హాయ్ అండి, థంబ్నైల్ చూడగానే అర్థమైపోయింటుంది మీకు. ఈరోజు వీడియో ఏంటంటే మల్బరీ ఎలా పెంచుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ ఎలాంటి కంటైనర్ ఇవ్వాలి ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవటానికి మొక్కకి, మనం ఏం చెయ్యాలి అన్నది ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ చూస్తున్నారుగా మా గార్డెన్లో కుమ్మ కుమ్మకి కూడా బోలెడన్ని ఫ్రూట్స్ వచ్చాయి. ఇవి మల్బరీ ఫ్రూట్స్ చూడండి ఎన్ని వచ్చాయి. అయితే దీన్ని ఎలాంటి కేర్ తీసుకోవాలన్నది మనము తెలుసుకుందాం. చాలా అద్భుతంగా వచ్చాయి చూడండి కాయలు అనేవి, ఫ్రూట్స్. ప్రతి కొమ్మకి మీరు ఇక్కడ ఫ్రూట్స్ అనేవి చూడొచ్చు కదా. సో ఈ మొక్కను ఒక్కసారి మీరు అబ్జర్వేషన్ చేస్తే కనుక చూద్దాం. ఇది మొక్క చూసారా. ఫస్ట్ నేను దీనికి ఇచ్చినటువంటి కంటైనర్ 16 ఇంచెస్ పాట్ అనమాట. దాని తర్వాత నేను మొక్క పెరిగే కొద్దీ ఇదిగోండి మళ్ళీ ఒక బ్లాక్ టబ్ నేను దానికి అడిషనల్గా ఇచ్చాను. ఎందుకంటే మొక్క పెరిగే కొద్దీ దాని యొక్క రూట్స్ అనేవి విస్తరిస్తాయి, వేరు వ్యవస్థకి చాలా చక్కగా రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి మనము కొంచెం పెద్ద కంటైనర్ అనేది ఇస్తూ ఉంటే కనుక చక్కగా ఫ్రూట్స్ అనేవి వస్తాయి. అయితే మనము ఈ మొక్కని ఎప్పుడు కూడా మనం గ్రాఫ్టెడ్ ప్లాంటే తెచ్చుకోవాలి. అంటే కాయల మీద ఉన్నటువంటి గ్రాఫ్టెడ్ ప్లాంట్ని కనుక మనం తెచ్చుకుంటే చక్కగా మనకు ఇమీడియట్గా అనమాట, తెచ్చుకున్న తర్వాత ఒక 6 మంత్స్లోనే కాయలు అనేవి వస్తాయండి. అందుకని మనము గ్రాఫ్టెడ్ ప్లాంట్ తెచ్చుకోవాలి నర్సరీలో. తర్వాత దీనికి మనం రిపోర్టింగ్ చేసుకునే ముందు మనం నర్సరీ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా దాన్ని ఒక 2 రోజులు ఇమీడియట్గా తెచ్చిన వెంటనే రిపోర్టింగ్ చేయకుండా 2 రోజులు మనం మన ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అవ్వటానికి అలా గార్డెన్లో అలాగే ఉంచాలి. తర్వాత ఒక 2 డేస్ తర్వాత మనం ఇలా దాన్ని ఒక కంటైనర్లో రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. అయితే గ్రాఫ్టెడ్ ప్లాంట్ అనేది మనం ఎలా సెలెక్ట్ ఎందుకు తీసుకోవాలంటే బాగా వయసులో, అంటే అది కాయల మీద ఉన్నటువంటి తల్లి మొక్క నుంచి గ్రాఫ్టింగ్ చేస్తే కనుక ఇమీడియట్గా దానికి కాయలు వస్తాయి. సో దాన్ని మనము గ్రాఫ్టెడ్ ప్లాంట్ అంటామన్నమాట. అదే మనము ఏజ్ తక్కువగా ఉన్న ప్లాంట్ నుంచి గ్రాఫ్టింగ్ చేసింది అయితే మనకు చాలా టైం పడుతుంది కాయలు రావడానికి. అందుకని కాయల మీద ఉన్నటువంటి ప్లాంట్నే మనము సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సాయిల్ మిక్సింగ్ ఎలా చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు కంటైనర్లో సాయిల్ మిక్సింగ్ కోసం మీరు చక్కగా నార్మల్గానే, అంటే మట్టి, కోకో పీట్ అలాగే ఏదైనా ఒక కంపోస్ట్, ఈ మూడు కూడా సమపాలలో తీసుకొని మీరు సాయిల్ మిక్సింగ్ అనేది చేసుకోవాలండి. అలా చేసుకుంటే కనుక చక్కగా మట్టి చూడండి ఇలా కాఫీ పొడిలా ఉంది మా గార్డెన్లో. సో ఇలా మనము దాన్ని ఏర్పాటు చేసుకోవాలి, కలుపుకొని అందులో కొద్దిగా నీమ్ పౌడర్ కూడా కలుపుకుంటే కనుక చాలా చక్కగా మట్టి అనేది ఉంటుందండి. అండ్ ఇందులో మనము మంచి కంటైనర్, మీరు కొంచెం పెద్ద కంటైనర్ ఇవ్వండి, పళ్ళ మొక్కలకి కొంచెం డెప్త్ ఎక్కువగా ఉండి వెడల్పు తక్కువగా ఉన్నటువంటి కంటైనర్ ఇస్తే కనుక చాలా బాగా పెరుగుతాయి మొక్క, హెల్దీగా పెరుగుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము దీన్ని ఎప్పుడు కూడా బ్రాంచెస్ బాగా బుషీగా పెంచుకోవాలి. చూడండి ఇక్కడ ఒక బ్రాంచ్ వచ్చింది, ఇక్కడ ఒక బ్రాంచ్, ఇంకా ఎన్ని బ్రాంచెస్ వచ్చాయి చూడండి. అంటే మనం దాన్ని మనం కట్ చేస్తూ ఉంటే కనుక, ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే బాగా మొక్క అనేది విస్తరించిపోతుంది, ఎక్కువ బ్రాంచెస్ అనేవి ఉంటాయి. చూసారా గార్డెన్లో మాకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో, ఈ మొక్క నుంచి మళ్ళీ 3 బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే ఇక్కడ నుంచి కూడా 3 బ్రాంచెస్ ఉన్నాయి చూడండి ఈ కొమ్మకి. అండ్ అలాగే మనం ఈ కొమ్మ అబ్జర్వేషన్ చేస్తే దానికి 3-4 బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కనుక దీనికి కూడా చాలా బ్రాంచెస్ వచ్చాయి కదా. సో ఇలా ఎక్కువ బ్రాంచెస్తో మనం మొక్కని పెంచుకోవాలి, అప్పుడు ఎక్కువ ఫ్రూట్స్ అనేవి మనము తీసుకోవచ్చు. ప్రతి కొమ్మ కొమ్మకి కూడా బోలెడన్ని కాయలు వస్తాయన్నమాట. అయితే నెక్స్ట్ మనం దీనికి ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలంటే వారం వారం మీరు ఏదైనా ఒక కంపోస్ట్, పశువుల ఎరువు కా, నేను ఇచ్చేదైతే ఆల్మిక్స్ కేక్ ఇస్తానండి. అండ్ అప్పుడప్పుడు కూడా నేను ఇంకా అడిషనల్గా దీనికి నేను ఏదైనా ఒక పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేదా కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసుకున్నటువంటి కంపోస్ట్ కానీ ఇలాంటివి కూడా ఇస్తూ ఉండాలి. అలాగే మనం బనానా ఫెర్టిలైజర్ ఇస్తే కూడా చాలా చక్కగా ఫ్రూట్స్ వస్తాయండి. అయితే ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం రాలిపోకుండా ఉండాలి అంటే కనుక మీరు ఆల్మిక్స్ కేక్ ఇస్తే సరిపోతుంది, రిచ్ ఎన్పీకే ఉంటుంది కాబట్టి కాయలు అనేవి చాలా చక్కగా వస్తాయి అండ్ అన్నీ కూడా నిలబడతాయి అన్నమాట కాయలు.
సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి, లేదా గోకృపామృతము ఇది కూడా స్ప్రే చేస్తే కనుక ఈ ఆకులు అనేవి ఎప్పుడు ఇలా ఫ్రెష్గా ఉంటాయి, అంటే ఎండిపోవు అనమాట, ఎండిపోవు, చిగురులు వస్తూ ఉంటాయి, మళ్ళీ మనకు చక్కగా ఫ్రూటింగ్తో ఉంటుంది మొక్క అనేది. సో వారం వారం తప్పకుండా నీమ్ ఆయిల్ కానీ అలాగే గోకృపామృతం కానీ వాటర్లో మిక్స్ చేసుకొని మనము చక్కగా స్ప్రే చేసుకోవాలి. అండ్ మనం ఇంకా నెక్స్ట్ తీసుకోవాల్సినటువంటి కేర్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రూటింగ్ స్టేజ్లో ఉంది కదా, సో ఈ ఫ్రూట్స్ అనేవి కలర్ చేంజ్ అవుతాయండి. ఇప్పుడు రెడ్డిష్గా ఉన్నాయి కదా ఇవి, సో ఇవి బ్లాక్ కలర్లోకి వస్తాయి, బాగా ముదిరిన కలర్లోకి. అప్పుడు మనం తీసుకుంటే కనుక చాలా చక్కటి టేస్ట్ ఉంటుంది. ఇవి మనం హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో వీటిని చాలా బాగా పెంచుకోవచ్చు మీరు ఎవరైనా సరే. సో అందుకని మనము దీనికి చక్కగా ఇలాంటి కేర్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ మనము బాగా మీకు ఫ్రూట్స్ రావాలంటే కనుక పళ్ళు, ఈ మొక్కకి ఇలా ఫ్రూటింగ్ అంతా అయిపోగానే మనం తీసుకుంటాం కదా, దీని టిప్స్ అనేవి మళ్ళీ ఇక్కడ కట్ చేసేయాలి. కట్ చేస్తే కనుక మీరు ప్రూనింగ్ చేస్తే కాయలు అనేవి మళ్ళీ కూడా వీటికి స్టార్ట్ అయిపోతాయి, చాలా చక్కగా వస్తాయి అన్నమాట. సో ఇలా ఇలా చేస్తే మీరు బ్రాంచెస్ ఎక్కువ తీసుకొని దీనికి ఇలాంటి కేర్ తీసుకుంటే కనుక చక్కగా మీరు కూడా ఇలా ఎన్నో ఫ్రూట్స్, మల్బరీ ఫ్రూట్స్ అనేవి తీసుకోవచ్చు. ఎంత చక్కగా కాయలు వచ్చాయో చూసారా మా గార్డెన్లో, ఎంత పెద్దగా అయిందో మొక్క, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో మీరు ఇక్కడ చూడండి. మొక్క నిండా బ్రాంచెస్ ఉన్నాయి, కాయలు ఉన్నాయి. ఇవి చిన్న చిన్న టిప్సే, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మనము అప్పుడప్పుడు ఇలా చూస్తూ ఉంటే మనకు గుర్తొస్తాయి, మనం మళ్ళీ వాటిని ఫాలో అవుతాం. సో ఇంకా ఈరోజే మీరు మీ గార్డెన్లో ఉన్నటువంటి మల్బరీ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వేషన్ చేసుకొని మంచి ఫ్రూటింగ్ కోసం ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. నెక్స్ట్ 1 వీక్లోనే మీకు చక్కగా ఫ్రూట్స్ వస్తాయి, ఏమి లేదు, చాలా సింపుల్ అన్నమాట. సో ఇలా మీరు కూడా చక్కటి హార్వెస్ట్ అనేది మొక్కల నుండి తీసుకోవచ్చు, బోలెడన్ని పళ్ళు అనేవి తీసుకోవచ్చు అన్నమాట. ఇది మా యొక్క మల్బరీ ప్లాంట్. సో మట్టి కూడా మీరు చూస్తే ఇలాగే ఉండాలండి, ఇలా కాఫీ పొడిలా ఉంది చూడండి మట్టి, గట్టి పడకూడదు అసలు. సో అప్పుడు మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి, ఏరేషన్ బాగా జరిగి వేర్లకి మనం ఇచ్చినవన్నీ ఫుడ్ ఐటమ్ ఏది ఇచ్చినా కూడా ఫుడ్ దానికి చక్కగా అది రిసీవ్ చేసుకొని ఇలా హార్వెస్ట్ ఇస్తుంది. సో మంచి విత్తనాల కోసం అలాగే ఆల్మిక్స్ కేక్ కోసం మీరు కావలసిన వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీరు కూడా చక్కగా ఇలా గార్డెనింగ్ చేసుకోండి, హ్యాపీగా హెల్దీగా ఉండండి. అది ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మనము మళ్ళీ కలుసుకుందామండి గార్డెన్లో. అంతవరకు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ణ, సుఖినో భవంతు.